అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార వైసీపీ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతుందని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజల్లోకి రేపటి నుండి అనగా ఏడవ తేదీ నుండి పద్నాలుగు రోజుల పాటు ఇరవై తేదీ వరకు సుమారుగా ఏడు లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికి జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్లాలని నిర్ణయించిన ప్రకారం నర్సీపట్నం నియోజకవర్గంలో జగనన్న సైన్యంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలియజేశారు జగనన్న సారథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే మా మా భవిష్యత్తు నమ్మకం నువ్వే జగన్ క్షేత్రస్థాయిలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ప్రతి వార్డు సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు మరికొన్ని చోట్ల ముగ్గురు చొప్పున గృహ సారథులను ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు మంది ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా మంది కూడా మరియు పార్టీ నాయకులు కూడా ఈ గృహసార్థులతో పాటు నాలుగు వేల మంది గృహసార్థులతో పాటు ఆ మండలంలో ఎంపీపీలు ఎంపీపీలు జడ్పీడీసీలు అలాగే పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు సర్పంచులు ఎంబట్టి అందరూ నాయకులందరూ కూడా మండల వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారుగా పద్నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం చేస్తుంది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం మీ అందరం మీ ద్వారా అంటే ఏంటంటే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరూ తెలిసి మూడున్నర సంవత్సర కాలంలో పార్టీలు చూడకుండా చేస్తున్నాం ఇప్పటికే మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మంది మహిళలందరూ కూడా మా పార్టీకి సంబంధం లేని మహిళలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నెల కాదు మరో ముప్పై సంవత్సరాల పాటు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి మీ ద్వారా మరి విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ నమస్కారం ముందుగా పత్రికా పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది మా నమ్మకం నువ్వే జగన్ అనేది ప్రజల తాలూకా నినాదం అది సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది పార్టీ సైనికులు ఈ పద్నాలుగు రోజులు అంటే ఈరోజు ఏడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా పద్నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ఒక కోటి అరవై లక్షల మంది కుటుంబాలను నేరుగా కలిసే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా జగన్ అన్నయ్య మా భవిష్యత్ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ఒక కోటి అరవై లక్షల కుటుంబాలను నేరుగా కలిసే భారీ కార్యక్రమానికి ఈరోజు నుంచి మరి శ్రీకారం చుట్టన్న సంగతి మీ అందరు కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి గడపకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైజమా గారు సైనికులుగా మరి గృహ సాధులు కానీ సచివాలయ కన్వీనర్లు కలిసి ఈ కార్యక్రమం పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈరోజు గృహ సాధులు ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కూడా వెళ్ళే కార్యక్రమం అయితే వారందరినీ కూడా సచివాలయ కన్వీనర్లు మరి కోఆర్డినేట్ చేస్తారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ అయితే ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసి మరి మమ్మల్ని జగనన్న పంపారు మీతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చామని చెప్తారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు జగనన్న ప్రభుత్వం ద్వారా ఏమేమి అందాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ఏం గమనించారు అని అడిగే సాహసోపేతమైన కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వీకారం చూడడం జరిగింది మరి జ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహి గారు మరి మెసేజ్ను ప్రతి ఇంటికి కూడా వినిపించి ప్రజల నుంచి వచ్చే మెసేజ్ను మరి స్వీకరించి వారి వారి మద్దతు కోరి వారి మద్దతు తీసుకొని మరో ఇంటికి వెళ్తారు ఈ గృహసాధులు అని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది